ఇప్పుడు ఎస్సీ ఎస్టీ మైనారిటీ అనేది ఇంతకుముందు కాంగ్రెస్ ఓట్ బ్యాంక్, అది వీళ్ళకి పడేది. దాంట్లో నుంచి ఎస్సీలను చీల్చాడు చంద్రబాబు రిజర్వేషన్. తద్వారా ఫస్ట్ టైం ఎస్సీల్లో ఒక ఓట్ బ్యాంక్ సృష్టించుకోగలిగాడు చంద్రబాబు. ఇప్పుడు మాలలకు ఎక్కువ ప్రయారిటీ ఇవ్వాల్సి వస్తుంది. ఎందుకని, ఉమ్మడి రాష్ట్రంలో మాదిగలు ఎక్కువ, విడిపోయిన రాష్ట్రంలో మాలలు ఎక్కువ, కాబట్టి ఇక్కడ మాలలకు ప్రయారిటీ ఇవ్వాల్సి వచ్చింది. మాదిగలు అర్జెంటుగా తమకు అన్యాయం జరుగుతుంది అన్నటువంటి ఫీలింగ్ వచ్చింది. ఇతను ఏం చేశాడు జగన్మోహన్ రెడ్డి, మాల మాదిగని కాకుండా రెల్లికి కూడా కార్పొరేషన్లు పెట్టేశాడు. తద్వారా ఒక ఫీలింగ్ క్రియేట్ చేశాడు. ఇంకొకటి బీసీలకి సంబంధించి, తెలుగుదేశం అంటే బీసీల పార్టీ అనే పేరు. కానీ మొన్న ఒక మిత్రుడు కలిశాడు నాకు చోట, తను తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి బీసీ నాయకుడు. అతను ఏమంటాడంటే, తెలుగుదేశం మాది బీసీల పార్టీనే, మేమందరం కూడా దాంట్లో ఉంటామండి. అతను యాదవ్ అనుకుంటాడు. కానీ ఇక్కడ అసలు విషయం మేము బయటికి చెప్పుకోలేనిది ఏంటి సమస్య అంటే, ట్రీట్మెంట్ అండి. ఇప్పుడు ఒక ఓసీ నాయకుడు ఒక ఎమ్మెల్యే క్యాండిడేట్, ఎమ్మెల్యేనో